హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు దొరకా చిన్న పహల్వాన్. ఈ పేరు ఎవరికి కొత్త కాదు కదా. అసలు గోల్డ్ మ్యాన్ అంటేనే ఆ పేరు సృష్టించిందే ఆయన. గోల్డ్ మ్యాన్ అని వచ్చింది కూడా ఆయన నుంచే. ఈ మధ్య ఈయనకు ఒక కొత్త టైటిల్, త్రిబులర్ రౌడీ షీటర్, రియల్ ఎస్టేట్ రాజకీయ నేత. ఇలా ఒక త్రిబులర్ అనే కొత్త పేరు వచ్చిందనమాట. సో మరి ఈ మధ్య కాలంలో ఈయన పేరు చాలా కొంచెం డౌన్ అయిపోయింది. ఈయనకి ఆపోజిట్ కి కొంచెం మంది ఎక్కువ అయిపోయారు. సో అసలు ఈయనకి పల్వన్ అనే పేరు ఎలా వచ్చింది, రౌడీ షీటర్ లో ఎన్ని సెటిల్మెంట్ చేస్తారు, ఇవన్నీ క్వశ్చన్స్ కి క్లారిఫై ఇవ్వడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చిన్న పల్వన్ అన్న రియల్ ఎస్టేట్ చేస్తాడు, రౌడీ షీటింగ్ చేస్తాడు, ఇంకా రాజకీయ నేత, వాట్ నాట్. అసలు ఆయన ఏం పని చేస్తాడు అన్నది అందులో ఒక మెయిన్ క్వశ్చన్. ఏం పని చేస్తాడు? ఈ సెటిల్మెంట్ సంపాదించమన్నా అంటే సెటిల్మెంట్ ఏముంటది ఇప్పుడు? మీరు అంత సెటిల్మెంట్ అంటే కొనడం అమ్మడం. ఇప్పుడు ఒక కోటి రూపాయలు కొన్నాం అనుకో, నెల లోపల 20 లక్షలు. ఇది కాయిన్ కి వన్ సైడ్ మీరు బయట అంటే కొనడం అమ్మడం, కాయిన్ కి సెకండ్ సైడ్ ఏంటంటే లోపల ఆ సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నా. సెటిల్మెంట్ వేరు ఉంటది, కొనడం అమ్మడం బిజినెస్. ఈ బిజినెస్ గురించి నాకు తెలుసు. ఇంకా లోపల కొనండి అన్న, 20 లక్షలు పెట్టి అంత సోమేజ్ ఉంటే బాగానే ఉంటుంది. అంటే 1 లక్ష రూపాయలు పెట్టినా ఇక్కడ ఊర్లో కొన్నది మీకు, మీకు 1 లక్ష రూపాయలు ఎక్కువ రావచ్చు నెల లోపల. అంటే దాన్ని బట్టి మనం తక్కువలో కొన్నాం అనుకో, 1 లక్ష రూపాయలు ఎక్కువ రావచ్చు ఒక నెల లోపల, 2 నెలల సంవత్సరంలో 2 లక్షలు ఎక్కువ రావచ్చు. అట్లా ఉంటుంది. స్థలాలలో పెట్టిన వాళ్ళు ఎప్పుడు మోసవారు అనమాట. ఎప్పటికైనా తెలియదు అది ఉంది. నేను కొనాలి అనుకుంటే మాత్రం బిజినెస్ అంటే ఎక్కడ కొద్ది ఊరికి వెళ్ళి కొన్నవి మీకు 1 ఇయర్ లో విరిగిపోతూనే ఉంటది, డబ్బులు అయిపోతుంది. గోల్డ్ కాదు మన. మీకు రియల్ ఎస్టేట్ గురించి బాగా అవగాహన ఉంది మొత్తం, ఇంకా ఏ టు జెడ్ అందులో ఏమి. చిన్నప్పటి నుంచి అదే కదా. సో చిన్నప్పటి నుంచి మీకు బాన్ విత్ గోల్డెన్ స్పూనా, లేదా మధ్యలో ఏదైనా బ్రేక్ వచ్చిందన్న మీకు చిన్నప్పటి నుంచి? తాతలు చిన్నప్పటి నుంచి నాకైతే ఇక్కడ అన్ని సక్సెస్ చిన్నప్పటి నుంచి నాకు అంటే అది అనేది లేదు. సిస్టమేటిక్ గా పోతాం, దాని మెంబర్ కష్టం ఉంటుంది, అన్ని ఉంటాయి, కానీ ఎప్పుడు సక్సెస్. నాకు ఎప్పుడు ఫెయిల్ అనేది జరగలేదు. ఇప్పుడు పొలిటికల్ లోనే ఓన్లీ ఫెయిల్ జరిగింది, కానీ మామూలుగా అయితే పబ్లిక్ లో పేరు అనడము, పబ్లిక్ లో మార్కెట్ లో పేరు పెరగడము, తగ్గడం అనేది ఇప్పటివరకు తెలియదు. పెరుగుకుంటూనే వచ్చింది, కానీ ఫస్ట్ తెలంగాణ మా ఏరియాలో గుర్తుంది, తర్వాత ఇంత అయింది అంత చెప్తున్నా. తెలంగాణ మొత్తం గుర్తుంది, తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం అని ఇప్పుడు 10 రాష్ట్రాలలో గుర్తుంది. మాటలో భాగంగా పొలిటికల్ గా కొద్దిగా ఫెయిల్ అన్నారు, ఏ రకంగా మీకు డౌన్ అయిందన్న పొలిటికల్? చెప్తున్నా కదా, ఇప్పుడు మనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలన్నా ఇవ్వలేకపోయారు. ట్రై చేశారు, ట్రై చేసినా అంటే ఇస్తే మళ్ళా ఏందన్నట్టు. ఏ పార్టీ నుంచి చేశారు? ఫస్ట్ నుంచి 2000 ఉద్యమం నుంచి టిఆర్ఎస్ లేదు. రైల్ రోకో బస్ రోకో పిలిపిస్తే మొత్తము అడ్జస్ట్ అన్ని అవి చేశారు, అవి పిలిపిస్తే అప్పుడు పోతుంటారు. ఫస్ట్ నుంచి టిఆర్ఎస్. సో నేను కూడా కొన్ని ఇంటర్వ్యూస్ చూసానన్నా, మీకు ఇప్పుడు కాదు కొన్ని ఇయర్స్ బ్యాక్ బోరబండలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఒక 6 7 గురు తోటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఆ స్టోరీ ఏంటన్నా కొంచెం వివరంగా మాకు వివరించారా? ఇక్కడనే ఉంటాడు సంజయ్ నాడు సైడ్. ఓకే, నైటే నిన్ననే ఇంటర్వ్యూలో 2 3 ఇంటర్వ్యూలో అడిగిర్రు. అప్పుడు 6 మాటలు అంటే 6 గురు అన్నదమ్ములను చంపిండు అని దేవత గారు. నైట్ నిన్ననే పోయిన ఫంక్షన్. ఏంటన్నా అసలు ఎందుకు చంపడం జరిగింది? వాళ్ళ తమ్ముడిని వీళ్ళు అందరు కలిసి చంపారు, దాని వల్ల ఈయన రిమేజ్ తీసుకుండు వాళ్ళ మీద. ముప్పై మంది పోయేసి వాళ్ళ ఇంటి మీద అటాక్ అయి పండుకున్నాం, మొత్తం అందరిని 6 గురిని చంపారు. అప్పుడు చాలా అదే సంచలనం. అవును, అప్పుడు మీ పాత్ర ఏంటి అందులో? నా పాత్ర ఏం లేదు, జస్ట్ అంటే పిలిపించారు అప్పుడు నన్ను. అంటే నా వెహికల్ నా దగ్గర పెట్టిపోయారు అప్పుడు, అయినప్పుడు నా దగ్గర వెహికల్ పెట్టిపోతే అట్లా నన్ను పిలిపించారు. మళ్ళీ అడిగి క్వశ్చన్స్ అడిగి వదిలేసి. ఇప్పటి వరకు మీరేమైనా అట్లా మాట్లాడలేదు? ఎప్పుడైనా మాట్లాడదు పాత. ఇప్పుడు పబ్లిక్ లో యూత్ కు మంచి విషయాలు చెప్పాలి, మడలు గిడలు చెప్తే కుదరదు. మీరు ఎప్పుడైనా అట్లాంటివి అంటే అంతవరకు వచ్చినవి ఏమైనా సందర్భాలు ఉన్నాయా, అంటే మీ వరకు కోపం తెప్పించినవి కానీ అట్లా చేయాలని ఆలోచన కానీ ఒకటి మాతో షేర్ చేసుకోండి. అంటే షేర్ చేసుకోని ఇంటర్వ్యూలలో చాలా ఇంటర్వ్యూలు చేయడం ముందు, కానీ ఎందుకంటే యూత్ చూస్తుంటారు కదా, యూత్ కనెక్ట్ అవ్వే కనెక్ట్ అవుతారు చేసింది అంత. అది ఒకటి మాకోసం ఒకటి చెప్పాలి. ఎప్పుడు ఇక్కడ ఇంకా కేసులు అవన్నీ ఎందుకు పబ్లిక్ లో వెళ్ళడం మా ఉండదు అన్నట్టు నేనే ఇంటర్వ్యూలో చెప్తలేదు. ఇక్కడ సినాకల్ని ఫస్ట్ కేసు నాది ఇక్కడ పక్కన. ఎన్నిసార్లు జైలుకి వచ్చాను?
వినా, చాలా సార్లు వినా, 100 సార్లు వినొచ్చు. ప్రధానంగా ల్యాండ్ కేసులు అవి ఉద్యమం అట్లా పోయినాం, కానీ వేరే జైలు అంటే మీకు ఒక పిక్నిక్ లాగా ఉంటుందా అటు వెళ్ళే రావటం? అంటే జైల్లో బాగుంటుంది, బయట కన్నా జైల్లోనే బాగుంటుంది. అంటే కొత్త పోయినప్పుడు భయం ఉంటది, సెకండ్ టైం థర్డ్ టైం ఇట్లా పోతుంటే దానికి ఏముండదు, మామూలుగానే ఉంటుంది. అంటే బయట కన్నా అక్కడ ఎక్కువ వరకు పని ఉంటది, మంచిగా చూసుకుంటది అక్కడ. ప్రధానంగా ఒక కేసులో ఎక్కువ రోజులు ఉన్న సందర్భం ఆ సిచ్యువేషన్ చాలా కేసులు. మీరు ఎలా చెప్తున్నారు తెలుసా, నిన్ననే మా అత్తగారి ఇంటికి పోయినా, మొన్ననే మా చుట్టాల ఇంటికి పోయినా చెప్తున్నారు. తెలుసు ఏమనుకుంటా అంటే చాలా అమ్మ ఏమవుతుందో లోపల. నేను కూడా విన్నాను, నాకు ఎప్పుడు యాంకర్లు చెప్పారు కదా చాలా బాగుంటది లోపల, యాంకర్స్ పోయారు కదా కేసులలో పోయారు. అవునవును. అన్న నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఏంటంటే, అక్కడ కొత్తగా వెళ్ళే సీనియర్స్ ఉంటారు కదా, అంటే ఎప్పటి నుంచో మర్డర్లు చేసేసి వాళ్ళకి ఎక్కువ రోజు ఉంటుంది కదా జీవితం అంతా ఉండేది. సో వాళ్ళు వచ్చేసి ఈ కొత్తగా వెళ్ళే వాళ్ళని బాగా ఇబ్బంది పెడతారు, టార్చర్ పెడతారు, కొడతారు, వాళ్ళ పనులు చేపించుకుంటారు అంటే అది నిజమే. కొన్ని కేసులు ఉంటాయి లోపలి ప్రీతానికి ఇబ్బంది పెడతారు, పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతాయి. దాంట్లో అయితే వాళ్ళను బాత్రూమ్ కడిగి పీయడము, మొత్తము ఊపి పీయడం, జాడకట్ట పట్టి అన్నీ చేస్తారు. భయం అనే ఉండదు, చాలా అభిమానం ఉంటది లోపల అందరికి అయితే ఉండదు. పోగానే జాడు పట్టిస్తారు, మంచి మంచి విఐపీలు అయినా సరే అది పోగానే ఫస్ట్ జాడు మారు అంటారు. ఇంకా కొద్ది ఎక్కువ చేసింది అనుకో బాత్రూమ్ కడిపిస్తారు. జిల్లాలో పరిస్థితి చెప్తున్నా, అంటే వాళ్ళు ఎంత బట్టి పని ఉంటుందా, అంటే మనిషిని బట్టి మనిషి కొంచెం బలంగా బలంగా ఉండదు, మనిషి పేరు బట్టి ఉంటది. జైలర్ గీలర్ అంతా పడిచిమ్మరు అనుకో, మనం ఎప్పుడైనా పోవచ్చు బయటకి, అట్లా ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడైనా అంటే లైక్ పోలీసులు ఇంట్లోంచి లాక్కుని వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే, మీరు ఏదైనా చేసి ఎస్కేప్ అవ్వలే పరారులో ఉంటే మిమ్మల్ని లాక్కుని వచ్చే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి, అట్లా లాక్కొచ్చుడు అని కాదు, ఎప్పుడు ఇంటర్వ్యూలలో చిన్న పల్వన్ గోల్డ్ ఐచెస్ ఇచ్చేసారు కాకుండా ఇలాంటి సందర్భాలు కూడా ఎదుర్కొన్నారని వింటారు. ఒకసారి అంటే చెప్తున్నా, ఒక 25 ఇయర్స్ లో అప్పుడు ఇక్కడికి వెళ్ళి షూట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏం చేసినామంటే చక్కగా మేము గోవాకి వెళ్ళిపోయినాం. అప్పుడు గోవా అప్పుడే ఫస్ట్ మాకు తెలియదు గోవా అంటే, అప్పుడు చాలా మంది అంటే స్టార్టింగ్ లో 30 ఇయర్స్ అట్లా షూట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అప్పుడు అక్కడ పోయి ఉండేసి ఒక వారం రోజులు ఉండేసి తర్వాత వచ్చి అరెస్ట్ అయ్యి మరి జైలుకి వెళ్ళి బెయిల్ తీసుకుని వచ్చి. అట్లా మీరు ఇలా జైలుకి వెళ్ళిన ప్రతిసారి మీకు బెయిల్ అప్లై చేస్తారన్న? అది అంతే కదా, ఇప్పుడు రోడ్డు మీద ఉద్యోగం తెలంగాణ అయ్యేటప్పుడు ఒక్కోసారి 10-10 కేసులు ఇస్తుండ్రు కోలం మీద, పోవాలి మళ్ళీ బెయిల్ తీసుకోవాలి రావాలి. ఇప్పుడు ఇవన్నీ అప్పుడు జరిగినాయి చూసి ఇప్పుడు ఏంటంటే ఎవరిని మీ చేయబెట్టింది అని, ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా ఎక్కడన్నా యాక్సిడెంట్ అయినా రోడ్డు మీద మా ఎంబడి ఉన్న వాళ్ళని బి ఎవరిని తెలియదు కదా, ఇలా కేసులు జైలు చాలా మంది తెలియదు. అంటే అట్లా ఎవరిని చేయబెట్టకుండా ఒక కేసు కాకుండా తీసుకొస్తాను. ఒక సెటిల్మెంట్ మీ వరకు వస్తే 2 డేస్లో చేసేస్తా అన్నారు, అది ఒక పెద్ద సమస్య తీసుకొని అంటే పోలీసుల వాళ్ళతో కూడా కానిది అండ్ కోర్టులో కూడా కానిది, అట్లాంటి ఒక సమస్యలు ఎప్పుడైనా మీకు వచ్చినాయి అంటే ఇంకెవ్వరు వాళ్ళకి హెల్ప్ చేసిన సిచ్యువేషన్లో చిన్న పిల్లలన్న నేను చేసిన సందర్భాలు ఉన్నాయా? ఎక్కడ జరిగిన పనులు చేస్తేనే కదా మనిషికి గుర్తింపు వచ్చేది. వాళ్ళు కోర్టులు తిరిగి అది తిరిగి కాకపోతే భార్య భర్తలు కొట్లాడుకున్నా ఏదన్నా విషయంలో విడాకులు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు తిరుగుతారు కోట్ల పోండి. అట్లా కాకుండా నేను ఒక రోజులలో వాళ్ళకి అమౌంట్ మాట్లాడి ఇప్పించేసి క్లోజ్ చేస్తాను. అట్లా వాళ్ళకి లేడీ వేరే మ్యారేజ్ చేసుకున్నారు అట్లా అమౌంట్ ఇప్పిస్తారు. మీకు ఎంత పర్సెంట్ తీసుకుంటారు? అట్లా పడుతుంది, అందులో ఉండదు పర్సెంట్ అంటే మనం సేవనే, పబ్లిక్ సేవ అది. పబ్లిక్ సేవ ఎందుకు అవుతుంది, డబ్బులు తీసుకున్నప్పుడు పబ్లిక్ సేవ ఎందుకు అవుతుందన్న? అంటే పబ్లిక్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు కదా మనకు, నేను ఫ్యామిలీ కోట్ల పూట తిరుగుతారు. అట్లా కాకుండా నా దగ్గరకు వచ్చిన ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు పిల్ల అని వాళ్ళు వచ్చి కాంప్రమైజ్ చేసుకుంటారు,
పిలిపించి కొద్దిగా అది చేపిస్తాను.